నమస్కారం సీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు మరింత పెంచిన గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం. శ్రీ వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డును బహుకరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజమండ్రిలో విస్తృతంగా న్యాయ విజ్ఞాన సదస్సులు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే ప్రత్యూష కుమారి పిలుపు. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11423 కరోనా కేసులు. ఇప్పటివరకు 106 కోట్లకి పైగా వాక్సిన్ డోసులు పంపిణీ. గోదావరి తీరంలో ప్రతిష్టాత్మకమైన గౌతమి ప్రాంతీయ గ్రంథాలయానికి శ్రీ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు బహుకరించారు. అతి పురాతనమైన రాజమండ్రి నగరానికి తలమానికమైన గౌతమి ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం నేటికీ విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు ప్రధానోత్సవం విజయవాడలోని A1 ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గౌతమి ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ గస్టెడ్ లైబ్రేరియన్ ఆర్సిహెచ్ వెంకట్రావు అందుకున్నారు. ఈ అవార్డు కింద గౌతమి ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ మెమెంటో ప్రశంసాపత్రం, 10 లక్షల రూపాయల చెక్కు ఇచ్చి సత్కరించడం విశేషం. 1898లో ప్రముఖ కవి నాలం కృష్ణారావు స్థాపించిన గ్రంథాలయ అభివృద్ధికి ఎంతో మంది పుర ప్రముఖులు కృషి చేశారు. విశేషంగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, అరుపురాల నారాయణరావు వంటి వారు గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డు దక్కుతుందని వారందరికీ లైబ్రేరియన్ ఆర్సిహెచ్ వెంకట్రావు, గ్రంథాలయ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రిలో పలు చోట్ల న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. స్వతంత్ర భారతం 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ప్రాజెక్టులో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నారు. మండల న్యాయ సేవాధికార కమిటీలు విజ్ఞాన సదస్సులతో పాటు వివిధ న్యాయ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన సదస్సులు 14వ తేదీ వరకు కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎం బబిత ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రత్యూష కుమారి రాజమండ్రి నగరంలో సదస్సులు నిర్వహించారు. రాజమండ్రి జాంపేట లోద్రన్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. విద్యార్థిని విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం, సేవల చట్టం, ప్రాథమిక హక్కులు విధులు, అక్రమ రవాణా, బాల సంరక్షణ చట్టాలు, ఆస్తి హక్కులు, బాల హక్కుల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. జరిగింది మాకు అని చెప్పి ఆ కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ యొక్క బాధ్యత మీ యొక్క రిపోర్ట్ని, ఓరల్ రిపోర్ట్ని రాసి దాన్ని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేసి ప్రాథమిక సమాచార రిపోర్ట్గా రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రొసీడ్ అవుతారు. మీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఉన్న విషయం చెప్తారు. మీకు సంబంధించిన ఆ గలాటకు సంబంధించి ఏదైనా సపోజ్ బట్టలు దాడి చేశారు, కొట్టారు, రక్తం మరకలు ఉంటాయి, ఆ బట్టలు హ్యాండ్ ఓవర్ చేయడం, అక్కడ కొట్టిన వస్తువు ఏదైనా ఉంటుంది లేదా ఏదైనా బాటిల్ ఉంటుంది అవి చూపించడం, ఎందుకంటే అవన్నీ రేపు మనకు కేసుకి షెల్త్ అవుతాయి, అంతవరకే మన బాధ్యత. రాజమండ్రి రైల్వే స్టేషన్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రత్యూష కుమారి ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులకు, బొకారో ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్న ప్రయాణికులకు చట్టాలపై అవగాహన కలిగించారు. ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, ఇతర న్యాయ సహాయ విధానాల గురించి వివరించారు. కరపత్రాలను ప్రయాణికులకు అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి అనంతరావు, వసంతరాయుడు, పిఎల్విఎల్ ఓంకార్, యు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. లిక్కర్కి సంబంధించిన విషయాలు కానీ మీరు తీసుకెళ్ళండి, ఇక్కడ ఇవ్వండి, అక్కడ ఇవ్వండి అని చేయకూడదు. అవన్నీ కూడాను చట్ట ప్రకారం నేరము. పిల్లలతో ఇల్ట్రీట్ చేయకూడదు. పిల్లల్ని స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ వారికి ఇవ్వాల్సిన సరైన సదుపాయాలు, వాళ్ళని చాలా జాగ్రత్తగా సెక్యూర్డ్గా చూసుకోవాలి. అదే పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి కూడాను
వారికి ఎన్లైట్ చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది। पेट्रोल डीजिल धरलु पेरुगुदल निरसिस्तु सब कलेक्टर कार्यालयं वद्द धर्ना निर्वहिंचारु। దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను అరికట్టేందుకు తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టరేట్ వద్ద టాక్సీ ఓనర్స్ గాడ్స్ ఫర్ సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చుకల్ల సత్యనారాయణ, గాడ్స్ ఫర్ ఆర్టీఐ సంస్థ జాతీయ అధ్యక్షుడు వరదా నాగేశ్వరరావు మాట్లాడుతూ రోజు రోజుకు पेट्रोल डीजिल गैस धरलु विपरीतंगा पेरिगिपोवडंतो इटु रवाणा रंगं अटु प्रजलु तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नारनि आवेदन व्यक्तं चेशारु। अनंतरं सब कलेक्टर इलाकियाकु विनती पत्रं अंदजेशारु। ई कार्यक्रमंलो टाक्सी ओनर्स अंड ड्रैवर्स असोसियेषन नायकुलु दोम्मेटि सोमशंकर्राव, वि नागेश्वरराव, रामकृष्ण, बी सूर्यबाबू, केवीएन राजु, यु पेद्दिराजु, वि अप्पाराव, गार्ड्स महिला विभागं राष्ट्र अध्यक्षुरालु आकुल विजयभारति तैतर्लु पाल्गोन्नारु। సామాన్య ప్రజలను మరి రవాణా రంగాన్ని మరి ఎన్నాట్లు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇటువంటి సమస్యలను గుర్తెరిగి కంపల్సరీగా దీని తగ్గించి ఎంతనే చర్యలు తీసుకోవాలని సబ్సిడీలు ఇవ్వకండి। సబ్సిడీలు ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటారో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు ఆటల మీద ధరలు తగ్గించండి। అంతేగాని ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతలను చేయకండి। ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టకండి। ఆత్మహత్యలకు ఇప్పటికే బోల్డంత అప్పు రాష్ట్రంలో పేరుకుపోయింది। ఈ అప్పులకు సంబంధించి ఉచిత పథకాలు మానండి। పది సంవత్సరాల లోపు పిల్లలకు ఆన్లైన్ క్లాస్ నిర్వహించాలని శ్రీ విశ్వనాథ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు, ధర్మ ప్రచార సేవా సమితి ప్రతినిధులు ముసిని విశ్వేశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నారు। ప్రస్తుత పరిస్థితిలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉన్నందున చిన్నారులను స్కూలుకు పంపించడం మంచిది కాదని విశ్వనాథ ధర్మ ప్రచార సేవా సమితి అధ్యక్షులు ఎం విశ్వేశ్వరరావు అన్నారు। రాజమండ్రిలో మెడికల్ సర్వే ప్రకారం రోజు 500 కేసులు పైగానే వస్తున్నాయని పేర్కొన్నారు। ప్లేట్లెట్స్ పడిపోవడం, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విషజ్వరాలు విజృంభించడంతో ప్రజా ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు। తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆయన కోరుతున్నారు। ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు। ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాల యజమానిగా నేను కోరుచున్నది ఏమంటే కనీసం 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా ఆన్లైన్ క్లాసులు మాత్రమే పెట్టండి। నేను ప్రార్థించుకుంటున్నాను ఎందుకనగా బయట కోవిడ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు। రాయమండ్రి మెడికల్ సర్వే ప్రకారంగా రోజుకు 500 కేసులు పైగానే వస్తున్నాయని ప్రచారం జరుగుతున్నది। ప్రస్తుతం థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందని, ప్లేట్లెట్స్ పడిపోవడం, థైరాయిడ్ డెంగ్యూ లాంటి విషజ్వరాలు రావడం జరుగుతుందని, కాబట్టి ఇలాంటివి వస్తున్నాయని తెలిసి కూడా పిల్లలను స్కూల్కి పంపడానికి ఏ పేరెంట్స్ కూడా ముందుకు రారు। అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నందున కోస్తా ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు। తమిళనాడు, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది। ప్రస్తుతం కొమరిన్ ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా ఉంది। దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది। ఇది రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతానికి ప్రవేశించి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది। ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర వాయువ్యంగా ప్రయాణించి మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది। కొమరిన్ ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్ తమిళనాడు తీర ప్రాంతం మీదుగా సముద్ర మట్టం వద్ద ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది। ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు। కాగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది।
నీట్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల యజమాని అభినందించింది. స్థానిక కవలగొయ్య రోడ్ నందుగల ది ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో ఎన్టీఏ నిర్వహించిన నీట్ పరీక్షలో విజయకేతనం ఎగురవేశారు. ఇటీవల విడుదలైన నీట్ 2021 పరీక్షా ఫలితాల్లో సిద్ధార్థ రమావత్ జాతీయ స్థాయి 100వ ర్యాంక్, రుషీల్ ఆల్ ఇండియా 5వ ర్యాంక్, ఆకాష్ రామచంద్ర శివరామ్ హర్షిత్ రెడ్డి అత్యున్నత ర్యాంకులు సాధించి విజయ డంకా మోగించారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషి, సమగ్ర బోధన, పక్కా ప్రణాళిక, విద్యార్థుల కఠోర శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇంతటి ఘన విజయం సాధించగలిగామని పాఠశాల డైరెక్టర్ ఏలేటి రవిబాబు పేర్కొన్నారు. అత్యున్నత ప్రతిభను కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ఏలేటి రవిబాబు, చైర్పర్సన్ ఏలేటి విజయ కుమారి, ప్రిన్సిపల్ శేషగిరిధర్, ఐసీఎల్ ఇన్ఛార్జ్ హర్షితాదేవి, కోఆర్డినేటర్స్ రవీంద్రనాథ్ సైదా, ఉపాధ్యాయ బృందం అభినందించారు. స్ట్రాంగ్ బేసిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ గా టేక్ తీసుకుంది. ఏ ఆస్పెక్ట్స్ కానీ ఎనీ సిచ్యువేషన్ స్టడీసే కాదు సెల్ఫ్ డిసిప్లిన్ కాదు అన్నీ కూడా సిస్టమేటిక్గా ఫిల్ చేయమంటే మన టీచర్స్లో కూడా టీచర్స్ అందరూ కూడా కనబడుతుంది. నెక్స్ట్ మీస్ బంగారు భవిష్యత్తు అంటే హెల్త్ ఉన్న భవిష్యత్తు ఏంటంటే బంగారు భవిష్యత్తు అనే చెప్పచ్చు. అంటే మీరు ఇప్పుడు డాక్టర్స్ మీరు తీసుకున్న సొసైటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈ 5 వీక్స్ ప్లస్ స్పెషలైజేషన్ ఫర్ 2 వీక్స్ నెక్స్ట్ మీరు రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో పేదలకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల దేవు దగ్గర ముత్తూట్ ఫైనాన్స్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ముత్తూట్ ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ కొయ్యని శ్రీనివాస్, మార్కెటింగ్ మేనేజర్ శివచైతన్య, రీజనల్ ఆఫీస్ మేనేజర్ వెంకట మదన్ మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో దోపిడీలకు పాల్పడే చోరులు విశాఖ జిల్లా పోలీసులకు దొరికారు. విశాఖ ఏజెన్సీలోని దారకొండ ఘాట్ రోడ్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కొత్తగూడెం కొత్త వీధి సిఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున ఘాట్ రోడ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గత నెల 23వ తేదీన సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద కారును అపహరించిన ఘటనలో కీలక నిందితులుగా తేలిందని సిఐ చెప్పారు. వీరిని ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కలిమల బ్లాక్ ఎంబీ 79 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంపీవీ 65 గ్రామాలకు చెందిన నీలకంఠ బిశ్వాస్ 21 సంవత్సరాలు, హరేన్ బిశ్వాస్ 26 సంవత్సరాలు, ఎంపీవీ 41 గ్రామాలకు చెందిన సుశాంత్రాయ్ 22 సంవత్సరాలు, ఎంపీవీ 73 గ్రామాలకు చెందిన మహేష్ సర్కార్ 21గా గుర్తించామన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు దోపిడీలో పాల్గొన్నారని, వారు పరారిలో ఉన్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి గత నెల ఇరవై మూడున దొంగతనం చేసిన కారు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారిలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఒడిశాలో కూడా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఆయన తెలిపారు. చింతపల్లి ఎస్పీ తుషార్, సిసిఎస్ డిఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో సిఐ అశోక్ కుమార్, సీలియర్ ఎస్ఐ రంజిత్, సిపిఎన్ ఎస్ఐ హిమగిరి సారథ్యంలోని బృందాలు దారిదోపిడీ దొంగలను పట్టుకున్నాయి. వీళ్ళు కాకుండా ఈ నలుగురే కాకుండా మిగిలిన వ్యక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. అదేవిధంగా ఈ పట్టుబడిన 4 వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఒక కారు మరియు 3 సెల్ఫోన్లు కూడా స్వాధీనపరచుకున్నాం. మొన్న 23వ తేదీన ఏదైతే కారు పోయిందో ఆ కారునే మేము ఈరోజు స్వాధీనపరచుకొని వీళ్ళందరినీ ముద్దాయిని కోర్టుకి
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తే బద్వేల్లో భిన్నంగా జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ధర్మ పోరాటం చేస్తే అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందని విమర్శించారు. అయినప్పటికీ తాము నైతిక విజయం సాధించామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కులాల వారీగా సమావేశాలు నిర్వహించి నయానో భయానో ఓటర్లను లొంగదీసుకునే ప్రయత్నం చేయడం విచారకరమన్నారు. అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని విశ్లేషించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, ఎనుమల రంగబాబు, కొరగంటి సతీష్, అడబాల రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 3 గంటల వరకు మామూలు ఎన్నిక 45% జరిగింది. 3 గంటల వరకు 4 గంటల్లో 68% అయిపోయింది. అంటే 4 గంటల్లో 30% అయింది. ఆ విధంగా బాగా రోలింగ్ చేశారు ఓట్లు వేయడంలో. మేము రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం చేసే అన్ని అక్రమాలు అవతవకల మీద ప్రజా పోరాటం భారతీయ జనతా పార్టీ చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు మరింత పెంచిన గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం. శ్రీ వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డును బహుకరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజమండ్రిలో విస్తృతంగా న్యాయ విజ్ఞాన సదస్సులు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రత్యూష కుమారి పిలుపు. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,423 కరోనా కేసులు. ఇప్పటి వరకు 106 కోట్లకి పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.